విశాఖపట్నం జిల్లా సాయినగర్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ ఆదర్శ్ నగర్ దగ్గర గల మిడి డంపింగ్ యార్డ్ని తొలగించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన పద్మశాలి టౌన్షిప్ సాయినగర్ కాలనీ నివాసులు. గత కొద్ది రోజుల నుంచి మినీ డంపింగ్ ద్వారా అధిక దుర్వాసన వస్తుండటంతో ఎటువంటి అనుమతులు లేని ఈ మినీ డంపింగ్ యార్డ్ని తొలగించాలని దమ్మాయిగూడ జమ్మిగడ్డ ప్రధాన రహదారిపై కూర్చొని రాంకీ సంస్థ డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపిన కాలనీ నివాసులు. మిట్టాడుతూ ఉన్నారు కాబట్టి ఇది చేసే పోరాటం న్యాయమైందని చెప్పి మీరు భావించాలి. అంతే తప్ప అన్యాలుగా మీరు పోయి ఈ విధంగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసారు ఇట్లా అని చెప్పి మీరు అనుకోకూడదు. ఆ రకంగా ఎవరు కూడా ఇప్పుడు ఇంతమంది ఉన్నారంటే ఒకరు చెప్తే ఈయన పరిస్థితి ఉంటుందని చెప్పి మీకు ఈ సందర్భంగా గుర్తిస్తా ఉన్నాము. ఎక్కడ కూడా నిబంధనలను ఎక్కడ కూడా ఉల్లంఘించవద్దు. పోలీస్ ఆఫీసర్లకు దండం పెట్టండి, దండం పెట్టి సార్ మాకు సహకరించండి అని చెప్పి ఒకటే మాట అని పోరాటం సక్సెస్ అవుతుంది కాబట్టి దయచేసి నేను మనకు న్యాయం జరగాలి. ఇక్కడ శ్వాసకోశ వ్యాధులు ప్రాణాంతక వ్యాధులకు ఏదైతే చిన్న ఇది ఆదర్శ్ నగర్ పాయింట్ అంటే చిన్నది ఇళ్ళకెళ్ళి తెచ్చే రెండు చెత్తను తీసుకుపోయడానికి చిన్న పాయింట్ మాత్రమే ఇది. దాన్ని ఏం చేసిందంటే దీన్ని మరో చహర్ నగర్ చేసే ప్రయత్నం కుట్ర జరుగుతూ ఉన్నది కాబట్టి మనం చాలా యుక్తిగా వివరించాలి. పోలీస్ ఆఫీసర్లు సహకరిస్తారు కాబట్టి పోలీస్ ఆఫీసర్లను కానీ కానిస్టేబుల్ ఆఫీసర్లను కానీ మనం ఒక మాట అనకుండా మన ఉద్యమానికి సమీభావం తెలపాలని చెప్పి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తాము. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు గారు, అదేవిధంగా డీసీపీ మేడం పద్మజ రెడ్డి గారికి, అదేవిధంగా ఉషాయిగూడ ఏసీపీ మహేష్ గారికి, జవహర్ నగర్ ఇన్స్పెక్టర్ నాగరాజు గారికి, ఉషాయిగూడ ఇన్స్పెక్టర్ మన